సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఈ మధ్య కాలంలో మిట్టపల్లి సురేంద్ర గారు రాసినటువంటి ఒక పాట, అది నార్త్ ఇండియన్ పాడింది, చాలా ఫేమస్ అయింది. జాన్వి అనే అమ్మాయి పాడింది ఆ పాట, అమ్మ పాడే జోల పాట అని. మనం కూడా ఇంటర్వ్యూ చేసాం రీసెంట్ గా, కొన్ని మిలియన్స్ లో వ్యూస్ ఆ పాట కోసం. ఇప్పుడు అదే పాటని ఒక చిన్ని పాప, 4 ఇయర్స్ పాప, బెంగళూరు నుంచి మనతో లైవ్ కాల్లో ఉంది, మనకి పాడి వినిపించేందుకు. ఎంత క్యూట్ క్యూట్గా పాడుతుంది ఆ పాప. నేను జస్ట్ వాయిస్ విని వాళ్ళ నెంబర్ కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళ నెంబర్ తీసుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని లైన్లోకి తీసుకొచ్చాం. ఒకసారి మనం కూడా ఆ క్యూట్ క్యూట్ పాటని ఆ పాప ద్వారా వినేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? హాయ్ సాత్విక. ఫైన్ అండి. హాయ్ సాత్విక. ఎలా ఉన్నావు? బాగున్నా చెప్పు. స్కూల్కి వెళ్ళొచ్చావా? సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతున్నావా? ఏ స్కూల్? నీ స్కూల్ పేరు చెప్పు. కిడ్జీనా? ఓ సూపర్. ఎక్కడ ఉంటారండి? బెంగళూరులో? బెంగళూరులో నియర్ టు టిన్ ఫ్యాక్టరీ, కేఆర్పురం దగ్గర. ఓకే ఓకే. నియర్ బై స్కూల్ కూడా వెళ్తుంది, ఎల్కేజీ ఇప్పుడు. ఓకే. చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ పాపండి. ఓకే, వాళ్ళ స్కూల్లో చెప్పించారు జూనియర్ కేజీ. జూనియర్ కేజీ, ఎల్కేజీ అని మీరు రాంగ్ చెప్పారు మరి. నన్ను తప్పు ఫైండ్ అవుట్ చేసి చెప్తుంది. అదే కరెక్ట్ చేసింది. ఏంటి అమ్మ పాడే జోల పాట పాడతావా ఒకసారి మా కోసం సాత్విక? పాట అంటే పాడతావా ఆంటీ కోసం? పాడే మరి, లేట్ ఎందుకు? పాడేసే. పాడతావా? పాడు. అమ్మ పాడి పాట ఇది పాడి జామీ చూపించండి. పాప పాట పాడింది కాదు, నిజంగానే కదా సాత్విక. అమ్మ పాడే జోల పాట అమృతం కంటే స్వీట్ గా ఉంటది కదా. అమ్మ జోల పాట పాడుతుందా నీకోసం? బాగుంది, చాలా బాగుంది, బాగా పాడావు. ఈ ఒక్కటే పాట వస్తుందా ఇంకా చాలా పాటలు వచ్చా నీకు? ఇంకేం పాట వస్తుంది? ఏది ఒకసారి పాడు. మురిపాల ముకుంద శశనాను శరంగ పురుపురలో టక్కజులు నోటు నాగన ఎగెనరో శక్త చిన్ని చానమ మరస తమిళతో మిరి చిన్నిరా కన్నాందిరించరా నా కన్నాందిరించరా కొండలు మోచిది సాత్విక. మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? ఇంకా లేదు. లేదు చెప్పు. ఇంకా లేదండి, జస్ట్ టీవీలో యూట్యూబ్ లో అలా చూసి ఆమె పాడించుకుంటారు. ఎక్కడండి నేటివ్? ఎందుకంటే తెలుగు మంచి మాట్లాడుతున్నారు కదా. యాక్చువల్లీ నేటివ్ వచ్చి మాది శ్రీకాళహస్తి అండ్ వి సెటిల్డ్ ఇన్ బెంగళూరు అండి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది. సో ఇక్కడే సెటిల్ అయ్యాము. అండ్ ఈ మంత్కి దుబాయ్ లో ఉనింది లాస్ట్ 2 ఇయర్స్. ఇంకా స్కూలింగ్ పని నేను ఇక్కడికి రావాల్సి పడింది. అలాగే నాకు ఇక్కడ తెలుగు బాగా పాడుతోంది, మంచిగా మాట్లాడుతుంది, తెలుగులో బాగా పాడుతోంది. సూపర్ గా నచ్చింది. ఇంకేమన్నా పాడతావా? వేరే లాంగ్వేజ్ లో వస్తుందా తెలుగు కాకుండా? వేరే ఏం పాట పాడతావు పాప? గుమ్మడి. గుమ్మడి కాదు, ఇది హిందీ పాట వస్తుంది కదా పాపకి. బొంబాయి హెడ్ అయితే కన్నడ పాట. స్కూల్లోనే పాడాలి, వాళ్ళ స్కూల్లో మాత్రం పాడించాలి. ఏం పర్వాలేదు, స్కూల్లో కూడా ఇక్కడ పాడొచ్చు ఒకసారి. ఏం కాదు, పాడి. నీ క్లాప్స్ కావాలంటే పాడాలి. బుట్టబొమ్మ పాట పాడతావు పోనీ. బుట్టబొమ్మ
సాత్విక సాత్విక, ఇందాక అమ్మ పాట పాడావు కదా, అమ్మ పాడే జోల పాట, అది ఆ కొంచెం వచ్చా మొత్తం వచ్చా? అంటే పాట వస్తుంటే కంటిన్యూషన్ లో పాడేస్తుంది. ఓహో ఓకే, ఇలానైతే కొంచెమే వచ్చు, పాట వస్తుంటే దాంతో కంటిన్యూషన్ తనకు వచ్చిన లిరిక్స్ పాడుతూ వెళ్తుంది. పాడుతూ వెళ్తుంది. ఓకే ఓకే. సాత్విక, నీ వేరే లాంగ్వేజ్ లో పాట పాడవా ప్లీజ్? హిందీ పాట పాడతావా? ఏం పాట పాడుతావు? హిందీ గాని కన్నడ గాని పాడు. పాడు పాడు, కన్నడ కన్నడ పాట పాడు ఒకటి. ఇంతకీ ఏం పాట పాడావు సాత్విక, నాకు అర్థం కాలేదు. పునీత్ రాజ్ కుమార్ గారి ఫేమస్ సాంగ్ బొంబే హేళతైతే అని ఉంది కదా ఆ సాంగ్. ఓకే ఓకే, కన్నడ కన్నడ సాంగ్, అందుకే నాకు అర్థం కాలేదు. హిందీ సాంగ్స్ కూడా పాడతావా? హిందీ వస్తుందా నీకు? వస్తుంది. ఏం మాట్లాడతావు హిందీలో మామూలుగా? ఒక పాట పాడు, హిందీ పాట. ఏ పాట? ఏ పాట? ఇష్టం వచ్చిన పాట పాడు హిందీలో. హిందీ నాకు తెలియదే. తెలియదే? మరి ఇందాక వస్తుంది అన్నావు హిందీ. హిందీ వచ్చి కదా, నువ్వే చెప్పావు కదా హిందీ పాట కూడా వస్తుందని. ఇంకొక పాట పాడతావు కదా, రామయ్య వస్తావయ్య పాట పాడతావు. అంటే అల్లుకుంటే మాత్రం చాలా పాడుతూనే ఉంటది, మనం స్టాప్ చేద్దాం పాడదు. ఓకే, చాలా ఇంట్రెస్టెడ్. సరే, తప్పకుండా తనకి మరి మ్యూజిక్ నేర్పించండి, ఎందుకంటే మంచి పాడుతోంది కదా. అంటే కొద్దిగా తనకి మాటలు కొద్దిగా పలకడం స్పష్టత లేదు ఇంకా, చిన్న పాప కదండి. అయినా కూడా బాగా పాడుతుంది కదా, చాలా బాగా పాడుతుంది, బాగుంది. మాటలు మాట్లాడడం సరిగా రాకపోయినా కూడా ఎంత బాగా పాడుతున్నావో, అంటే తీసుకున్న వరకు మాత్రం మంచిగా పాడుతున్నావు, పూర్తిగా రాకపోయినా కూడా, అంటే సాంగ్ మొత్తం పాడలేకపోయినా ఎంతవరకు అయితే పాడుతుంది అంతవరకు మాత్రం మంచిగా పాడుతోంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, తనకంటే స్పష్టత రాదు కానీ మొత్తం ఫుల్ సాంగ్స్ పాడుతుంది, లైక్ గోపికమ్మ బాహుబలిలో సాంగ్ అలా ఫుల్ సాంగ్ పాడుతుంది. ఏమంటే స్పష్టత క్లియర్ గా లేదు, క్లారిటీ చాలా ఇంట్రెస్ట్. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు మొత్తానికి అమ్మ పాట అయితే బాగా పాడావు, నాకు బాగా నచ్చింది సాత్విక. థ్యాంక్ యూ, నీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఓకేనా, బాయ్ బాయ్ చెప్పు. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.